రాష్ట్రంలో 7 నెలల పరిపాలన పడకేసిందని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య ఆరోపించారు. రాజధాని తరలింపును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్ష నిరవధికంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా గురువారం దీక్షా శిబిరాన్ని రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో 150 మంది ఎమ్మెల్యేలను గెలిపించి వైసీపీకి పట్టం కడితే 5 కోట్ల ఆంధ్రుల అభిమానాన్ని కాలరాస్తూ 7 నెలల పరిపాలన అపహాస్యమైందని విమర్శించారు. అమరావతి కలల రాజధానిని తరలిస్తూ ఆంధ్రుల ఆగ్రహానికి సీఎం గురికాక తప్పదని హెచ్చరించారు. అన్ని మార్పే, ఏది మనసులో వచ్చేదే. ఇది ఒక 5 కోట్ల మంది సంబంధించిన రాష్ట్రం. దీనికోసం మనం ఏం చేయాలని ఆలోచించలేదు. ఈ మంత్రివర్గంలో కానీ ఉన్న చేత ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడే ధైర్యం లేదు. అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడే సరే న్యాయం జరుగుతుంది. సమిష్టి నాయకత్వం లేదు. ఆయన చెప్పిన మాట అంటే భయం వేదం. ఆ దిశగా వన్ సైడ్కి వెళ్తా, వంటి పోకడంతో వెళ్తా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది ఏది సాధ్యం కాదు. ఎంతోమంది పరిపాలించారు, కాలపరకు కాలగర్భం కలిసిపోయారు. మాజీ మంత్రి ఆలపాటి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని గొప్పలు చెప్పి పరిపాలన అంతయు అవినీతిమయం చేశారని ఎద్దేవా చేశారు. రాజధాని తరలింపు అంశం ప్రతి ఒక్క ఆంధ్రుడి మదిలో తలంపుగా మారిందని, అన్ని ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్లు స్పష్టం చేశారు. రాజధాని అమరావతియే అని జగన్మోహన్ రెడ్డి చెప్పకుంటే ఉద్యమాలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. ఈ రోజున ప్రకటన చేసే విధానంలో కూడా స్పష్టత కూడినటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడే దాంట్లో ఇక్కడే అమరావతి ఉండేలాగా అమరావతి రాజధానిమే శరణ్యం అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి నీకు ఉంది. ఇవాళ రెచ్చగొట్టే మాటలు మేము మాట్లాడలా, ఇవాళ రెచ్చిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలని చెప్పి చెప్పడానికి మా ప్రయత్నం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ రోజున ఈ యొక్క దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఆరంభమే. ఇవాళ ఇది ఈ మూర్ఖుని మార్చడానికి ఈ కాలం సరిపోదు. ఎంత కాలమైనా సరే మనం ఉద్యమించక తప్పదు. మనం గతంలో నష్టపోయాం. ఆ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి మనకి మనకు లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా ఈ రోజున మళ్ళీ ఇతను ఇష్టం వచ్చినట్టుగా ఇతను వ్యవహరించడం, ఇది మనుషులకి మనకి మర్యాద కాదు. ఇది మానవాళికి ఉపయోగపడే పాలన కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే సందర్భం కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ రోజున అమరావతి మనకి కావాలి అని చెప్పి మనం అదే నినాదంతో ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమానికి అందరూ కూడా మద్దతు పలకాలి. కులరహితమైన ఉద్యమం ఇది, మతరహితమైన ఉద్యమం, మరి అన్ని వర్గాలకి అనుకూలమైన ఉద్యమం, అందరి ఉద్యమం, ప్రజా ఉద్యమానికి మీ అందరూ మద్దతు ఉండాలని చెప్పి తెలుపుకుంటూ. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి, మహమ్మద్ ఖుద్దుస్, ఏలూరి శేషగిరిరావు, వసంతం అశోక్వర్ధన్, కావూరి చంద్రమోహన్, జొన్నాదుల మహేష్, కనగాల నాగభూషణం, కేసిన కోటేశ్వరరావు, తోట లక్ష్మయ్య, వివిధ పార్టీల రాజకీయ నేతలు పాల్గొన్నారు.